రోమాపత్రిక 13వ అధ్యాయము మరియు మీరు 11వ వాక్యాన్ని తీసుకుందాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుకుడి. మరి దేవుడే ఉన్నారు చెప్పండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకొనండి, అలాగు చేయండి. మనం విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ మనకు సమీపముగా ఉన్నది. దేవుని బిడ్డలకు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క రక్షణ మనకు సమీపముగా ఉన్నది. కాలము నెరిగి మీరు జరిగే కాలాలను ఎరిగిన వారిగా ఉండాలి. ఏ క్షణము ఎలా జరుగుతుందో ప్రతి కాలములో కూడా ప్రతి ఒక్క కీడును తప్పించుకోవటానికి, ప్రతి శోధనలను తప్పించుకోవటానికి ఈరోజు ఈ కాలము మనకు అనుకూలతగా ఉంది. కానీ రాబోయే కాలం, మన మధ్యలో ఎలక్షన్లు జరిగినాయి, ఆ ఎలక్షన్ల యొక్క రిజల్ట్ ఇంతవరకు ఇంకా రాలేదు. ఏ ప్రభుత్వం ఏ రీతిగా ఈ భూమి మీద అధికారం చేస్తుందో, ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వాలు మనకు ఎంతో అనుకూలతగా ఉన్నాయి. కానీ జరగనయ్యున్న పరిస్థితులలో కాలాన్ని బట్టి మీరు చూస్తే రేపు జరగనయ్యున్న ప్రభుత్వాలు ఏ రీతిగా మన మీద మరి ఏ యొక్క భారాలు మోపుతాయో, ఏ రీతిగా మనము శ్రమలకు గురి కాకుండా, మీరు దేవుడు అంటున్నాడు కాలమును ఎరిగిన వారిగా మీరు నిద్ర మేలుకొనండి, మెలుకువగా ఉండండి. ఎప్పుడు ఎందుకంటున్నాడు చెప్పండి. 1వ తెస్సలోనిక 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి. సహోదరులారా ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు నేను రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగున ప్రభు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. లోకము నెమ్మదిగా ఉన్నదని భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చునట్లుగా ఆయన అకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారు ఎంత మాత్రము కూడా తప్పించుకొనలేరు. చదవండి. సహోదరులారా ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము, కావున ఇతరులు వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు.
మత్తుగా ఉంటారు. మనం పగటివారమై ఉన్నాము కనుక. మనం పగటివారమై ఉన్నాము కనుక. మత్తులమై ఉండక. మత్తులుగా ఉండక. విశ్వాస ప్రేమలను. విశ్వాస ప్రేమ. కవచము. కవచమును. రక్షణ నిరీక్షణయను. రక్షణ నిరీక్షణను. శిరస్థానమును ధరించుకుందాము. ఏం ధరించుకుంటాం చెప్పండి? రక్షణ నిరీక్షణయను. రక్షణను నిరీక్షణను. శిరస్థానమును శిరస్థానమును ధరించుకుందాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనము పగటి వారమా రాత్రి వారమా చెప్పండి? మనము పగటి వారము కాదు, రాత్రి వారం కాదు. కనుక మనం మెలకువగా ఉండాలి. దేవుడు అంటున్నాడు అక్కడ, సహోదరులరా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు నేను రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగూ ప్రభు దినము వచ్చునని ఎరిగి లోకము నెమ్మదిగా ఉన్నది పర్వాలేదు, వచ్చే రాజు కూడా అలాగే ఉంటాడులే, రాబోయే కాలము కూడా అలాగే ఉంటుందిలే అని మీరు ఎన్నడూ కూడా అనుకోవద్దు. కనుక దేవుడు అంటున్నాడు ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీరు ఎరగరు కనుక దేవుని సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? రాబోయే కాలాన్ని ఎదుర్కొనే వారిగా ఉండాలి. రాబోయే కాలములో అలాగనే మనము కూడా మత్తులుగా ఉండకుండా ఎలా ఉండాలి చెప్పండి? పగటి వారము కాదు, రాత్రి వారము కాదు, మనము ఎప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము. అరే మనము మెలకువ కలిగి ఉండాలి. దేనిలో మెలకువ కలిగి చెప్పండి? మత్తులుగా ఉండకండి. అక్కడ ఎఫెసీలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? తాగుబోతులు మత్తు, పాపములో మత్తు, అవినీతిలో మత్తు, అలాగనే లోక ఆడంబరాలలో మత్తు, ఈ లోకములో సమస్తమైన మత్తులున్నాయి. కనుక అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తులు, కామ వికారములు, పోకిరి చేష్టలు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ కూడా మత్తుకు సంబంధించిన శరీర క్రియలు. ఈ శరీర క్రియలలో ఉంటే ఆ రోజు దేవుని యొక్క తీర్పు నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నీవు నిన్ను రక్షించడానికి నీకు ఇచ్చిన సమయాన్ని నీవు పోగొట్టుకుంటే ఆనాడు ఆ తీర్పుకు మనము గురి అవుతాము. కనుక కాలము నెరిగి మీరు నిద్ర మేలుకునే వారిగా ఉండండి. దేవునికి స్తోత్రము. అలా కాలము నెరిగిన వారిగా ఉండండి. కనుక ఇశ్రాయేలీయులు ఆనాడు మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ యొక్క కాలములో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ కాలము గడిచిపోయిన తర్వాత చూడండి, నిర్గమకాండము 1:8 చూడండి. నిర్గమకాండము అప్పుడు యోసేపునకు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లా నేను అతడు తన జనులతో ఇట్లా తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది, వారు విస్తరింపకుండునట్లు మనము వారి యొడల యుక్తిగా జరిగించుదము, రండి, లేని యొడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామేసేనను పట్టణములను కట్టిరి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. చాలు, అక్కడ ఏం చేశారు చెప్పండి? అప్పుడు యోసేపును ఎరుగని ఒక రాజు ఐగుప్తు దేశాన్ని ఏలనారంభించెను. అతడు తన జనులను ఇట్లా పిలిచి, ఇదిగో ఇశ్రాయేలీలు సంతతి అయిన ఈ జనులు మనకంటే బలిష్ఠులుగా ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులుగా ఉన్నారు, వారు ఎంతో శ్రేష్టమైన వారు, తెలివి కలిగిన వారు. కనుక
మనము వారిని ఊరిగినే విడిచిపెడితే వారు మన జయిస్తారేమో. ఒకవేళ యుద్ధ సన్నద్ధులై వారు నిలబెడితే వారి ఎదుర్కోవటం మనం చాలా కష్టం కనుక వారిని శ్రమ పెడదాం. అప్పుడు వారికి ఇశ్రాయేలీలు ఏమనుకున్నారు చెప్పండి? ఆ దేశంలో యేసేపు ఆయన ఉన్నంత వరకు కూడా వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ దేశంలో వారికి సంతోషము కలిగింది, ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ యేసేపు వెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత వేరే రాజు అక్కడ ఏలన ఆరంభించాడు. ఇశ్రాయేలీలను ఏలుతూ ఉన్న రాజు చాలా కుయుక్తిపరుడు. కనుకని ఇశ్రాయేలీలకి ఏం చేస్తున్నాడు చెప్పండి? వీరిని మనము ఈ రీతిగా వదిలితే వారు మనలనే జయిస్తారు, మన మీదనే యుద్ధము చేస్తే వారిని మనం జయించలేము, కనుక వారిని శ్రమ పెట్టాలి. ఏ రీతిగా అని చెప్పి ఆలోచన చేసి వారికి శ్రమలు కలగజేశారు. కనుక ఆ శ్రమలలో వారు తట్టుకోలేని పరిస్థితిలో దేవునికి మరలా మరపెట్టారు. దేవునికి స్తోత్రము. మరలా ఎందుకు జరిగింది అంటే వారు అంత బానిసలుగా ఎందుకు మారారు? దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజలు, దేవుని సమయము దేవుని కాలములను ఎరిగిన వారు. కనుక వారు ఏం చేశారు చెప్పండి? ఐగుప్తు దేశంలో వారికి కలిగిన సంతోషముగా ఉన్న ఆ పట్టణములోనే వారు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దేవుని బిడ్డలు ఉండవలసిన స్థలం కాదు అది. ఆ స్థలములో వారు ఉండటానికి వీల్లేదు. కనుక కరువులో వెళ్ళారు. కానీ ఏం చేయాలి చెప్పండి? కరువు తీరిన తర్వాత బయటకు వచ్చేయాలి. లేదా మనకు అనుకూలమైన రాజు ఉన్నప్పుడే, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే వారు ఏం చేయాలి చెప్పండి? మనలను పరిపాలించే రాజు, మనకు క్షేమము కలగజేసే రాజు ఎప్పుడైతే అతను తప్పుతున్నాడో అప్పుడే దేవుని ప్రజలు ఏం చేయాలి చెప్పండి? వారి సొంత నివాసములకు వెళ్ళాలి. వారు దేవుడు అంటున్నాడు వారి నివాసం ఐగుప్తు కాదు, వారి నివాసం ఏది చెప్పండి? కనాను దేశము దేవుడు ఏర్పాటు చేసిన దేశం. కానీ దేవుడైతే వారికి ఒక ప్లేస్ ఏర్పాటు చేశాడు. అది దేవుడు ఏర్పాటు కలిగిన రాజ్యం, దేవుడు ఒక పట్టణం. అది ఆ పట్టణంలో ఆయన ప్రజలు ఉండాలి. కానీ తిండి కోసం, ఆకలి దప్పులు తీర్చుకోవటం దానికోసం వెళ్ళారు. కానీ అక్కడే వారు స్థిరపడ్డారు. స్థిరపడిన తరువాత ఏం జరిగింది చెప్పండి? ఎలక్షన్లు జరిగినాయి. అక్కడ కొత్త గవర్నమెంటు వచ్చింది. దేవునికి సోదరము. అలా రాగానే దేవుని బిడ్డలకు ఏం జరిగింది చెప్పండి? అక్కడ శ్రమలు కలిగినాయి. దేవునికి సోదరము. అలా ఆ రాజు కుయుక్తిపరుడు. ఆ రాజు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈ ప్రజలను శ్రమ పెట్టాలి. ఈ ప్రజలు బలవంతులు, ఈ ప్రజలు చాలా తెలివి కలిగిన వారు. కనుక వారిని మనము డైరెక్ట్గా ఎదుర్కోవాలి అంటే మనము వారిని జయించలేము. కనుక వారిని ఏదో ఒక విధముగా శ్రమపరిచి వారిని బానిసలుగా చేసుకోవాలి. కనుక వారికి ఆ బలం ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేశాడు. వారిని ఏం చేశాడు చెప్పండి? బాధలు పెట్టడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రము. అనులయ కనుక వారు కాలము నెరిగి నిద్ర మేలుకోరా. వారు ఎలా ఉన్నారు చెప్పండి? తిండిలో, సుఖములో, ఆనందములో మత్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అనులయ అకస్మాత్తుగా వారి మీదకి ఏమొచ్చింది చెప్పండి? శ్రమలు వచ్చినాయి. కనుక అలాంటి శ్రమలను ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఎప్పుడూ కూడా, మనము ఒక సమయం ఉంది మనకి, దేవుడు మనకిచ్చిన కాలంలోని మనము మత్తులుగా ఉండకుండా అంధకార క్రియలలో మన పితరులు ఆ దేశంలో ఏం చేశారు చెప్పండి? వారికి మనస్సుకు వచ్చినట్లుగా ఆ ఐగుప్తీయులతో కలిసిపోయారు. వారు ఏ రీతిగా మత్తుగా ఉన్నారో అదే రీతిగా మత్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక వారు ఐగుప్తీయులు ఏది చేస్తే అదే చేస్తున్నారు.
కనుక వారికి శ్రమ రాదనుకున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు మనము ఒకటి, కనుక ఎన్ని సంవత్సరాలైనా వారు మనము కలమా, మన ఛాయి వేరు వాళ్ళ ఛాయి వేరా, మనమంతా ఒకటి అనుకుని వారు కలిసిపోయారు. వారిని ఎరుగని రాజు వచ్చాడు, వారిని ఏం చేశాడు చెప్పండి, శ్రమల పాలు చేశాడు. దేవునికి స్తోత్రము. అలా అప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. కనుక దేవుడు అంటున్నాడు, కాలము నెరిగి మీరు నిద్ర మేలుకొనండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మనము కాలము నెరిగి నిద్ర మేలుకోవాలి. ఇప్పుడు జరిగిన ఎలక్షన్లు మరి ఏ ప్రభుత్వం దేవుని బిడ్డలకు ఎలా ఉంటుందో, రాబోయే కాలములో ఏ రీతిగా మనము ఉండాలో దేవుడు ఆ సత్యాన్ని ప్రతి సమయము ప్రతి కాలములో కూడా ఆయన బిడ్డలు గ్రహింపు కలిగిన వారిగా ఉండాలి అని. వారు ప్రతి కీడు తప్పించుకోవడానికి శక్తివంతులుగా ఉండాలి అని దేవుడు తన లేఖనాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. కనుకని దేవుడు ఏమన్నారు చెప్పండి, ఒకటో యోహాను చూడండి 2:17 దేవుడు ఏమంటున్నారు చెప్పండి చూడండి, 1 యోహాను 2:17. లోకము దాని ఆశయు గతించిపోవుచున్నవి కాని, లోకము దాని ఆశలు గతించిపోవుచున్నవి కాని, దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము వారు నిలిచే ఉంటారు. ఈ కాలము దేవుడే ఉన్నారు చెప్పండి, ఈ కాలము ఈ సమయం అంతా కూడా గతించిపోతుంది. నీకిచ్చిన కాలం నీకిచ్చిన సమయం దేవుని చిత్తములో ఎవరైతే నిలబడతారో, దేవుని చిత్తమును ఎరిగి నడుచుకుంటారో వారు మాత్రమే పరిశుద్ధులుగా దేవుని సముఖములో నిలబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లేదా ఆ భయంకరమైన కపటము యుక్తితో జరిపించే ఆ రాజు, ఏ రాజు అయితే ఏ అధికారం అయితే వస్తుందో ఆ అధికారములో నీకు శ్రమలు కలిగితే ఆ శ్రమలలో దేవుని పక్షాన నీవు నిలబడే ఎత్తుగా ఉన్నావో పడిపోయే ఎత్తుగా ఉంటావో అది నీ విశ్వాసాన్ని బట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని బిడ్డలకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు చూడండి, దానియేలు గ్రంథము 8:23 చూడండి చెప్పండి. 23 వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము కలవాడును యుక్తి కలిగిన వాడయ్యుండి ఉపాయము తెలుసుకొని ఒక రాజు పుట్టును అతడు గెలుచును గాని తన సొంత బలము వలన గెలువడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్లుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును వాడు నశింపచేసేవాడు. కుయుక్తి కలిగిన ఒక రాజు పుడతాడు. దేవుడు ఒకడే ఉన్నారు చెప్పండి, వారి ప్రభుత్వము అంతరించిపోతున్న కాలములో వారి అతిక్రమములు పరిపూర్ణమగునట్లుగా క్రూర మృగము గల ఒక కుయుక్తి కలిగిన వాడయ్యుండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. కుయుక్తి కలిగిన వాడు, ఉపాయము కలిగిన రాజు ఈ కాలముల అంతములో ప్రజలను పరిపాలించడానికి ఏం చేస్తున్నాడు చెప్పండి, బలము కలిగిన జనులను నాశనము చేయాలని. బలము కలిగిన వారు ఎవరు చెప్పండి, దేవుని బిడ్డలు, దేవుని సన్నిధిలో ఏర్పాటు కలిగిన వారు. వారిని అంతము చేయాలని,
వాడు కుయుక్తితో వాడు రాజ్య పరిపాలన చేసినప్పుడు కనుక ఆ బలవంతులైన వారిని ఏ రీతిగా అంతము చేయాలా అని ఆ రాజు పరిపాలనలో ఒకవేళ అలాంటి పరిస్థితులే మన మీదకి వస్తే అలాంటి పరిస్థితులే మనము ఆ పరిస్థితులలో ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలి చెప్పండి? కాలము నెరిగి మనం నిద్ర మేలుకోవాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మెలకువగా ఉండాలి. చూడండి దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. దశలోనిక పత్రిక చూడండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడి ఉన్న సహోదరులారా మీరు ఏర్పాటు కలిగిన సంగతిని అనగా మా సువార్త మాటతో కాక శక్తితోను పరిశుద్ధాత్మతో సంపూర్ణమైన నిశ్చయత్వముతో మీ యొద్దకు వచ్చుచున్న సంగతి మాకు తెలియను. ఈ నిమిత్తము మేము మీ యెడల ఎట్టి వారమై ఉంటిమో. కనుక అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? మనము ఎలా ఉండాలి చెప్పండి? సహోదరులారా ఆ కాలములను గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చును అలాగు ప్రభు దినము వచ్చునని మీకు బాగా తెలుసును. లోకము నెమ్మదిగా ఉన్నదని భయమేమీ లేదని చెప్పుకునే సమయంలోనే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారి మీదకి అకస్మాత్తుగా నాచనము తటాక్షించను. కనుక వారు తాము ఎంత మాత్రము కూడా తప్పించుకొనలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగే మనము క్రైస్తవులుగా ఉన్నాం. ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, సహోదరులారా మీ ఏర్పాటు మీ పిలుపును విరిగిన వారై ఈ లోకములో మీరు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఏర్పాటు కలిగిన వారు అన్నిటికీ కూడా మీరు ఆ రక్షణ శక్తివంతమైన కార్యాన్ని విరిగిన వారిగా ఉండాలి. కానీ మత్తులుగాను పోకిరి వారిగాను అంధకార క్రియలలో పాలిభాగస్థులుగా గాను మీరు ఉండక దేవుడు అంటున్నాడు కాలము నెరిగిన వారిగా ఉండండి. దేవునికి స్తోత్రము. అలాగే మన పితరులు అబ్రహాము యాకోబులు ఇసాకులు వారు బ్రతికి ఉన్నారు అంటే, ఈ లోకములో వారు జీవించున్నారు అంటే, చూడండి ఎబ్రిలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నారు చూడండి, ఆనాడు వారు ఈ కాలములో ఈ లోకములో జీవించినప్పుడు వారు అనుకున్నారు గుడారము శాశ్వతమైనది పరలోక రాజ్యములో ఉన్నది. కనుక మనము ఇక్కడ ఎలా ఉన్నాం చెప్పండి? పరదేశులుగానే ఉన్నాము. మన పౌరస్తత్వం ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యం, ఆ రాజ్యం మీదనే మనం దృష్టి కలిగి ఉండాలి. ఆ రాజ్యం మీదనే దృష్టి కలిగి ఉండాలి. ఈ రాజ్యాలలో రాజులు వస్తుంటారు, మారుతూ ఉంటారు. అలాగని వారి నిర్ణయాలన్నిటిలో కూడా ఆనాడు దేవుని బిడ్డలు ఏ రీతిగా శ్రమలు ఎదుర్కొన్నారో అలాంటి శ్రమలు మనకు రావని మనం ఎన్నడూ కూడా అనుకోవద్దు. ఎందుకండి? ఆ కాలమును ఎరిగి ప్రతి శ్రమలో మనం ఎదుర్కోవటానికి దేవుని చిత్తమును జరిగించే వారిగా మనము ఉండాలి. కనుకనే దేవుడు మీరు పగటి వారి కాదు, రాత్రి వారు కాదు, మత్తులు కాదు. కనుక మనం ఎలా ఉన్నాం చెప్పండి? పగటి వారిగా లేము, రాత్రి వారిగా లేము, మత్తులుగా లేము. మనము మెలకువ కలిగి ఉన్నాము. దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు అండి. నా పేరు రిప్కా. నేను 2016లో వచ్చాను. అమ్మ వస్తుంది కదా అని నార్మల్గా వచ్చానండి. తెలుగు అస్సలు రాదు, చదవడం రాయడం అస్సలు రాదండి. నేను 10th పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. గొప్ప రీతిలో 8 వచ్చాయి. ఏదో ఆడుకుంటా రాసుకున్న ఎగ్జామ్ అది. 8 పాస్ చేశారు. కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి.
కానీ గొప్ప రీతిలో దేవుడు మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఈ సన్నిధిలో కూర్చోబెట్టాడు. నేను ఇంటర్ 1 ఇయర్కి అసలు కాలేజ్కి వెళ్ళినట్టు కూడా తెలియదు. 1 మంత్కి 1 వీక్ మాత్రమే కాలేజ్కి వెళ్ళాను. అసలు పాస్ అవుతానని కూడా నేను అనుకోలేదు. కానీ 8.5 వచ్చాయండి ఇంటర్లో. కానీ ఈ సన్నిధిలో చాలామంది నన్ను అన్నారు, మీ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ అని. చాలా బాధపడేవాళ్ళు. ఇంట్లో అమ్మ అసలు చదువు రీతిగా బాగా ఏడ్చేదన్నమాట. మా అమ్మాయి ఇట్లాగా యావరేజ్ అన్నారే, ఎట్లా మా అమ్మాయిని అనేసి. కానీ దేవుడు గొప్ప రీతిలో ఎంబీఏ చదవడానికి నాకు వైజాగ్లో సీట్ ఇచ్చాడండి. నేను అనుకోలేదు అసలు ఐసెట్ నేను రాస్తాను, నేను పాస్ అవుతాను, ఫ్రీ సీట్ వస్తుందని నేను అనుకోలేదు. కానీ గొప్ప రీతిలో కార్యం చేశాడండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. నాకు 2019లో ఐ ప్రాబ్లం ఉన్నింది. సైట్ రోజు ఇంక్రీజ్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ అయితే అవ్వలేదు. రోజు ప్రేయర్ ఆయిల్ వేసుకొని పడుకునేదాన్ని. 2 మంత్స్ తర్వాత చెకప్కి వెళ్ళాను. కాన్స్టెంట్ అని వచ్చింది. కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చని వచ్చిందండి. దాన్ని బట్టి దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. హై గారికి, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. మన సన్నిధిలోనే ఎంతోమంది మా పాపను, మీ పాప యావరేజ్ అమ్మాయి అని అన్నాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు లేరనుకోండి. అయినా సరే మనుషులు చిన్న చూపు చూసినా దేవుడు ఎన్నడూ చిన్న చూపు చూడండి. అసలు మేము చదివిస్తాము అనే, అసలు మా పరిస్థితులను బట్టి అమ్మాయిని మేము చదివించగలమా అనుకున్నాము. కానీ దేవుడే నడిపిస్తున్నాడు. కేవలం అమ్మగారు అయ్యగారు చేసే ప్రార్థన, ఈ సంఘంలో మీరందరూ చేసే, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన బలాన్ని బట్టే కానీ మమ్మల్ని బట్టి అయితే కాదండి. మేమైతే ఎన్నిక లేని వాళ్ళం. దేవుడు ఐసెట్లో మంచి ర్యాంక్ ఇచ్చాడు. వైజాగ్లో ఫ్రీ సీట్ వచ్చింది మా అమ్మాయికి. మనుషులందరూ మనల్ని చిన్న చూపు చూస్తారేమో కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడి మీద విశ్వాసం కలిగి మేము ఈ సన్నిధికి, కేవలం మేము సన్నిధికి నడుస్తున్నామంటే అసలు అమ్మగారు ప్రేమను బట్టే. నేనైతే అసలు దేవుడు అంటే తెలియదు, అలాంటి రీతిలో నేను ఇక్కడికి వచ్చాను. అమ్మగారు పలకరింపు, వాళ్ళు చూపించే ప్రేమ, వాళ్ళ ఆదరణ బట్టి మేము ఈ సన్నిధికి నడిచాము. ఈ రోజున అనుకోని రీతిలో మా పాప చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. నా కుటుంబం కోసం మీరందరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.